మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా గుంటూరులో ర్యాలీకి పిలుపునిచ్చారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ టూ టౌన్ పోలీసులు రాజకుమారిని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ర్యాలీకి వెళ్లకూడదంటూ మిగతా టీడీపీ నాయకులకు కూడా పోలీసులు నోటీసులను అందజేశారు. టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం బాధాకరమని ఆమె అన్నారు. గుంటూరులో మహిళలతో పెద్ద ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మమ్మల్ని కట్టడి చేసే కొద్దీ కట్టలు తెంచుకొని ప్రవాహం ఎక్కువ అవుతూనే ఉంటుందని హెచ్చరించారు ఆమె. హౌస్ అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ నాకు ఇచ్చిన నోటీసులు, మొట్టమొదటి ఇచ్చిన నోటీసులు ఉదయం వాళ్ళ పొద్దున 5:30కి వచ్చి పోలీసులు, ఒక మగ పోలీసు ఒక మహిళా పోలీసు ఇద్దరు కూడా రావడం జరిగింది. వస్తే మా హస్బెండ్ ముకుందరావు గారు నోటీస్ తీసుకుంటే దానిలో అవాస్తవాలు రాశారు. ఏమనంటే మీ మీద పలు కేసులు ఉన్నాయి కాబట్టి 2000 పోలీస్ స్టేషన్లో అది మీరు ఎక్కడికి బయటకు వెళ్ళకుండా మిమ్మల్ని ఇంట్లో నుంచే ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు అని చెప్పి అది మార్చాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనాల్లో నా మీద ఎటువంటి కేసులు లేవు ఏంటి అని చెప్పి వెళ్ళారు. సరే వెళ్ళిపోయారు కదా అనుకున్న గుంటూరులో ఇవాడ శారదానగర్ కాలనీ నుంచి 2 కిలోమీటర్లు చాలా పెద్ద ఊరేగింపు మహిళలతోనూ అందరితో జరుగుతూ ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో పూజలు చేయడం కూడా జరుగుతుంది. అమ్మని ఆహ్వానం అడిగింది. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నమాట. ఇవాళ వెళ్ళాలి, ఎందుకంటే మొన్న కూడా మహిళలు పెద్ద ఎత్తున చేశారు. గుంటూరు కార్మేటర్ చూపించారు, అయినా వీళ్ళ గుణపాఠం రాలేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున కదులుతూ ఉన్నారు. మమ్మల్ని కట్టడి చేయాలి, ఎక్కడికక్కడ కట్టడి చేయాలనుకుంటున్నారు. కట్టడి చేసే కొన్ని కట్టలు తెంచుకొని